పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ ఎంపిక ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. కొద్దిసేపటి క్రితం ప్రశాంతి నిలయంలో సమావేశమైన ట్రస్ట్ సభ్యులు చైర్మన్ ఎంపిక అంశంపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న బాబా దశ దిన సంస్మరణ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ట్రస్ట్ సమావేశం పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ట్రస్ట్ సమావేశంలో సభ్యులు ఎవరెవరు హాజరయ్యారు? ప్రధానంగా దేనిపైన చర్చ జరిగింది? సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ సంబంధించి కొంతమంది సభ్యులు మాత్రమే ప్రశాంతి నిలయంలో అంటే అత్యంత సీక్రెట్ గా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి ఎవరు కూడా ముందరికి రాలేదు. పైగా ఈ సమావేశం అంతా కూడా మీడియాకు దూరంగా, మీడియాకు కంటపడవకుండా సీక్రెట్ గా నిర్వహించుకున్నారు. దీంట్లో మనకు అందిన సమాచారం ప్రకారం ట్రస్ట్ సభ్యులు ప్రధానంగా అంటే చైర్మన్ ఎవరిని ఎంపిక చేసుకోవాలా, చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలా, చెక్ పవర్ కి ఇస్తే ఇద్దరికి ఇవ్వాలా లేదా ఒకరికే ఇవ్వాలా అన్న దానిపై చర్చ జరిగింది. అలాగే బాబాకు సంబంధించిన అంటే దశ దిన సంస్మరణ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 4వ తేదీన ఏ విధంగా నిర్వహించాలా అన్న దానిపైన కూడా చర్చ జరిగింది. దీంతో పాటు బాబా విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశము, మహాసమాధి నిర్మాణం ఏ విధంగా చేపట్టాలన్న దానిపైన కూడా చర్చ జరిగినట్లు మనకు సమాచారం అందింది. అయితే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 130 దేశాల్లో సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ అంటే బాబాకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రస్ట్ సభ్యులు ఇప్పటి వరకు ఎవరు కూడా అంటే బాబా కార్యక్రమాలను ఏ విధంగా చేపట్టబోతున్నాం, భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎప్పటికప్పుడు అంటే మీటింగ్ల ద్వారా కానీ లేకపోతే మీడియా సమావేశాల ద్వారా కానీ చేయలేకపోవాల్సిన బాధ్యత ఉన్న ట్రస్ట్ సభ్యులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే 30 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి రావడం జరిగింది. మళ్ళీ మిగతా చర్చలు కానీ మిగతా కార్యాచరణ ప్రణాళిక వ్యవహారాలన్నింటినీ కూడా అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అంటే బాబా హెల్త్ సంబంధించి కేర్ తీసుకోలేదని, బాబా పైన అంటే మరణానికి గల అంటే కారణాల పైన ట్రస్ట్ సభ్యుల నిర్వహణ పైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పుడు పుట్టపర్తిలో చాలా మంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పుట్టపర్తి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం పైన కూడా ఆందోళన చెందబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు పుట్టపర్తి సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ సంబంధించిన కొంతమంది సభ్యులు బాబా దశ దిన సంస్మరణ సమరణను ఏ విధంగా నిర్వహించాలా, ఈ నెల 4వ తేదీన ఏదైనా కార్యక్రమాలు ఏర్పాట్లు కొనసాగించాలనే దానిపైన చర్చ జరిగింది. మరి తిరిగి అంటే బాబా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంబంధించిన చైర్మన్ ఎంపిక అనే వ్యవహారం 7న లేకపోతే 8 అన్నది స్పష్టంగా ఇంకా తెలియలేదు. మనకు సమాచారం ప్రకారం 8 నిర్వహించవచ్చు అన్న సమాచారం మాత్రమే ఉంది. ఈ మొత్తం వ్యవహారం కూడా మొత్తం సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఏది కూడా పూర్తిగా అంటే మీడియా ద్వారా ప్రపంచానికి కావచ్చు లేదా అంటే కావచ్చు లేదా భక్తులు కోట్లాది మంది భక్తులకు బాబా అభిమానులకు కావచ్చు ఎవరికి కూడా స్పష్టమైన అంటే ఈ విధంగా ఏర్పాట్లు చేస్తామని మీడియా ద్వారా చెప్పడానికి వీళ్ళు వెనకాడుతూ ప్రతి సమావేశాన్ని లేదా ప్రతి చర్చను ప్రశాంతి నిలయంలోని ఒక మందిరం అంటే గణేష్ మందిరం కావచ్చు లేదా బాబా మందిరానికి పక్కన ఉన్నటువంటి సమావేశ భవనంలో కావచ్చు కొంతమంది సభ్యులు మీటింగ్ అయ్యి ఏర్పాట్లపైన అప్పుడప్పుడు చర్చను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఏ విషయాన్ని కూడా అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. దీని పట్లనే ఈ ట్రస్ట్ నిర్వహణ పైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహార శైలిని బట్టి మొత్తం పట్ల కూడా బాబా భక్తులు కావచ్చు అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్.